మన పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మీకు మన అభ్యర్థులను కూడా పరిచయం చేస్తా ఉన్నాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు మన పార్టీకి సంబంధించిన మన అభ్యర్థులపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తూ, మొట్టమొదటిసారిగా అనిల్ను పరిచయం చేస్తా ఉన్నాను. మన పార్టీ అభ్యర్థిగా పల్నాడు జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా నా తమ్ముడు నిలబడతా ఉన్నాడు. అనిల్ కుమార్ యాదవ్ నిలబడతా ఉన్నాడు. మీలో ఒకడు బలహీన వర్గాల నుంచి వచ్చినవాడు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరి చల్లని దీవెనలు అనిల్పై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. గురుజాల నుంచి మహేష్ నిలబడతా ఉన్నాడు. మీ అందరికీ కూడా పరిచయస్తుడే, యువకుడు, ఉత్సాహవంతుడు, అన్నిటికీ మించి నాకు మంచి తమ్ముడు కూడా. మీ అందరి చల్లని దీవెనలు మహేష్ పై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మా చెల్ల నుంచి రామకృష్ణాన్ని నిలబడతా ఉన్నాడు. సౌమ్యుడు, నా స్నేహితుడు, మీ అందరికీ మంచి చేసే విషయంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాడు, వెనకలుండడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రామకృష్ణాడిపై కూడా ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. చిలుకలూరిపేట నుంచి మనోహర్ నిలబడతా ఉన్నాడు. మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, నాకు తమ్ముడు. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు మనోహర్ పై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పెదకూరుపాడు నుంచి శంకర్రావును నిలబడతా ఉన్నాడు. నిజంగా మంచితనంలో ఎవరికైనా మంచి మార్కులు వేయాలి అని అంటే శంకర్రావు అన్నకు వేయాలి అని ఖచ్చితంగా నేను చెప్తా. మంచివాడు, పేదలకు కానీ మంచి చేసే విషయంలో కానీ ఎప్పుడూ కూడా వెనకడుగు వేసే మనస్తత్వం కాదు. అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. సత్తలపల్లి నుంచి రాంబాబును నిలబడతా ఉన్నాడు. నిజంగా సిద్ధమని మొట్టమొదటి చేయి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంబాబున దగ్గర నుంచే మొట్టమొదటి సై చేయి పైకి లేచింది. నిజంగా అంతటి మంచివాడు, అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా. మీ చల్లని దీవెనలు అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి, కానీ మనసు మాత్రం వెన్న అని మాత్రం ఖచ్చితంగా చెప్తా నేను. అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. నర్సరావుపేట నుంచి సీరన్న నిలబడతా ఉన్నాడు. డాక్టర్గా మీ అందరికీ కూడా పరిచయస్తుడే, మంచివాడు, సౌమ్యుడు. సీనన్నకు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. వెనుకొండ నుంచి బ్రహ్మనాయుడు నిలబడతా ఉన్నాడు. నిజంగా మనిషిలో కల్మషం లేనివాడు, ఎవరైనా వస్తే మాత్రం
ఎప్పుడూ కూడా సహాయం చేయడంలో ముందడిగే ఉంటాడు. బ్రహ్మనాయుడన్న మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా పొరపాటున మర్చిపోయి ఉన్నా, తెలియకపోయి ఉన్నా, మన గుర్తు ఫ్యాను అక్కడ ఉన్న అక్కలు అవ్వలు, మన గుర్తు ఫ్యానమ్మా అక్కడ ఉన్న వాళ్ళు కూడా, మన గుర్తు ఫ్యానమ్మా, మన గుర్తు ఫ్యాను పేదల భవిష్యత్ కొరకు ఫ్యాన్ ఎప్పుడు కూడా మన ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్లోనే ఉండాలి. మన బ్రతుకులు బాగుపడాలంటే ఫ్యాన్ మీద 2 ఓట్లు ఖచ్చితంగా వెయ్యాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని సవినయంగా ప్రార్థిస్తూ మీ చల్లని దీవెనలకు, మీ చల్లని ఆశీస్సులకు మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు.